ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనబడి నాడు నేడు ఫేస్ 2 కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిపురం నందు 1,65,99,297 రూపాయల వ్యయంతో 14 అదనపు తరగతి గదులకు రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మాత్యులు డాక్టర్ సీద్రి అప్పలరాజు నేడు భూమి పూజ చేసి శిలా ఫలకం ఆవిష్కరించారు। ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి కంకణం కట్టుకొని అమ్మఒడి నాడు నేడు వంటి వినూత్న కార్యక్రమాలు విద్యా రంగంలో అమలుతో గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు। జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిపురంనకు నాడు నేడులో భాగంగానే తరగతి గదుల సుందరీకరణ మరుగుదొడ్లు మరియు శుద్ధ జల ప్లాంట్లను ఇంతకు మునిపే ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం అదనపు తరగతి గదులతో పాఠశాలకు కార్పొరేట్ స్థాయికి మించిన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు। హరిపురం ప్రధాన రహదారిని డివైడర్లు మరియు విద్యుద్దీకరణతో త్వరలో పనులు చేపడతామని తెలియజేశారు। హరిపురం గ్రామంలో ప్రతి ఇంటికి శుద్ధ జలాన్ని పంపిణీ చేసే వాటర్ ప్లాంట్కు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేసినట్లు తెలిపారు। జల జీవన్ మిషన్ జేజేఎం ద్వారా ఉద్దాన ప్రాంతానికి శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 700 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టులో భాగంగా ఈ రోజు మందస మండలం హరిపురం వద్ద 90 KL కెపాసిటీ కలిగిన వాటర్ గ్రిడ్ నిర్మాణానికి సంబంధించి ఈ రోజు పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు। రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు కాకినాడ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ తారకేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు డొక్కరి దానయ్య జెడ్పిటిసి సవర చంద్రమ్మ హరిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ జగన్నాథపురం స్థానిక ఎంపీటిసి ఆనల అప్పన్న ఐటిడిఏడిఏ వి శ్రీనివాసరావు మండల ఉపాధ్యక్షులు సీరప్రసాద్ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ వారణాసి కళా గోవిందరావు వైఎస్ఆర్సీపీ నాయకులు అందాల శేషగిరిరావు ఎస్ కిషోర్ మాజీ ఎంపీటీసీ పసుపురెడ్డి రాము గ్రామ పెద్దలు మట్ట కగేశ్వరరావు శ్రీరాములు పి ఆనందరావు కె లోకనాథం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు బి లీలావతి గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। స్థానిక ప్రతినిధులైన ఏమైనా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి వచ్చే కార్యక్రమం అయితే చేస్తా ఉన్నాం। దానిలో భాగంగానే హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి దాన్ని అభివృద్ధి చేయటం, హై స్కూల్ సైతం కాలేజ్ గా అప్గ్రేడ్ చేయాలని ప్రపోజల్స్ పెట్టడం, అలాగే ఎడిషనల్ క్లాస్ రూమ్స్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది। నాడు నేడు పూర్తయింది। అలాగనే వాటర్ ట్యాంక్ అడిగారు, దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తాం। మేబీ ఒక వారం 10 రోజుల్లో డివైడర్ సెంట్రల్ లైటింగ్ కూడా మనం హరిపురం కావలసినటువంటి పట్టణీకరణ జరుగుతున్న సందర్భంగా అవసరమైనటువంటి అన్ని హంగులు కూడా సమకూర్చడానికి ఈ ప్రభుత్వం మీ మనిషిగా నేను మరి అలాగే మీ స్థానిక ప్రతినిధులు మీ సర్పంచ్ ఎంపీటీసీ మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మీ పెద్దలు మీ ఎంపీపీ వైస్ ఎంపీపీ జెడ్పీటీసీ అందరం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ వాస్తవానికి నాకు నిజంగా ఆరోగ్యం బాగలేదు, నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంది। మరి హరిపురం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమతో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని తెలియజేస్తూ చాలా చెప్తున్నాను।